What a moment, yaar. చెప్పాలి ఇప్పటికి 10 బొట్లు పెట్టాను ఒక బొట్టు కూడా ఉంచుకోవట్లేదు ఇప్పుడు వేరు ఉండడం వల్ల పడిపోతుంది కూడా సో ఇప్పుడు మేము కొంచెం ముందు ఎండలో ఉన్నాం నాటిల్ చౌతి శుభాకాంక్షలు ఇప్పుడు మేము మా పెద్దింటికి వెళ్తున్నాము మీకు ఆల్రెడీ చూపించాను ఒకసారి మా పెద్దలు ఎలా ఉంటారు ఏంటి అని ఇప్పుడు మళ్ళీ దండం పెట్టుకోవడానికి మూల ఆకులు అవి వేస్తారన్నమాట రెడీ అయ్యి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట వచ్చేయండి బిల్డింగ్ దీపు వాళ్ళకి లవ్ లో ఉండేటప్పుడు నేను మా ఇల్లు ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నుంచి అదే డిస్టెన్స్ ఆ మేడపై నుంచి దీపుని చూసి లైన్ వేసేవా కిటికీలను చూసేది గుర్తు వచ్చి చెప్పాను వాక్ చేస్తుంది బేబీ బాబోయ్ ఇవాళ మంది ఉన్నారు ఇక్కడ వీడియో ఎక్కువ చెప్తే బాగోదు పోయి మన వైజాగ్ లో ఇది ఎక్కువ ఉండవు ఇది అవదు పద మమ్మీ కొట్టు పొట్టి ఇష్కా మళ్ళీ పొట్టి అనుద్దా అంటారు పొట్టి అని పిలకండి పాపని అనుకుంటుంది వాళ్ళ తాత పొట్టి అని పెట్టారు మేము అలా అలవాటు అని చెప్పారు
ఎవరిచ్చారు? కూర్చో. దన పెట్టవా చేజీకి? తన పెట్టవా జేజీ? నాకు ఆయి రాకూడదు, జ్వరం రాకూడదు. పెట్టింది యాపిల్ తిన్నాను, ఇంట్లో బాగుండాలి. దీపు వాళ్ళ పెద్దలు ఇది, మా అమ్మ వాళ్ళ పెద్దలు. మా అమ్మ వాళ్ళు అంటే ఇప్పుడు నువ్వంటే మీ అమ్మది కదా వస్తుంది. అవన్నీ మా అమ్మవార్లు అక్కడ ఉన్నవి, నరసింహస్వామి, నూకలమ్మ తల్లి, ఏడుగురు అమ్మవార్లు ఉంటారు కదా, వీళ్ళు మా బాప్పాళ్ళు అంటారు. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నారు కదా చిన్నది, తను మా తమ్ముడు, నాకు ఓన్ బ్రదర్, నా తర్వాత పుట్టిన బ్రదర్. అక్క నేను తమ్ముడు పుట్టాము, తమ్ముడు చనిపోయారన్నమాట చిన్నప్పుడే, ఒక 1.5 ఇయర్ ఇంత ఉంటుంది అప్పుడే చనిపోయారు, కొంచెం ప్రాబ్లం వచ్చి. సో దాని తర్వాత ఎవరి మీద పడి నాకు పద్యం చేయమంటే అప్పుడు అలా చేసామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకోవడం అలవాటు. మనం ఎక్కడికి వెళ్ళినా మన అమ్మవాళ్ళు, మన చనిపోయిన వాళ్ళు మనం చూస్తారు కాబట్టి మధు అక్కడ దండం పెట్టేసుకున్నాం కదా, ఎక్కడైనా అదే దేవుడి దీపు, ఇంకెందుకు అన్న. కానీ అక్కడ మా తమ్ముడు లేరు కదా, ఇక్కడ తమ్ముడు ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళా వెనకట్లు ఉండాలి, నాకు ఏం చేసినా శుభం జరగాలి అని చెప్పి తమ్ముడికైతే ఆబ్వియస్లీ దండం పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ తీసుకొని వచ్చాను, దండం పెట్టేసుకున్నాను. సో గైస్ ఇప్పుడైతే కుట్లో పాలేరునికి వెళ్తున్నాం. ఇసుక చోట వాళ్ళ మధ్యలో ఉంది. ఇసుక నించో.
హాయ్ చెప్పు. అబ్బా ఎండ తగిలేస్తుందమ్మా. ఆగండి ఆగండి రా, కొట్ల బాగాలేడానికి అయితే వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్. పొట్ల ఏమేమి వేస్తారు? పాలు వేస్తారు, గుడ్లు వేస్తారు. మా గుడ్లు పడిపోయి మళ్ళీ కొత్త గుడ్లు తెచ్చుకుని చూడండి ఎంత క్రౌడ్ ఉందో. పుట్ట మధ్యాహ్నం నువ్వు ఎండలో వెయిట్ చేయాలి. 1 అవర్ అయినా అవుతుంది మాకు అక్కడికి వెళ్ళేసరికి దేవుడి దగ్గర ఇట్లా బాగాలేదండి. ఇసుకా చూడండి సో ఇష్క అయితే చాలా అలసిపోయింది నిద్ర. ఏమైంది ఇష్క? ఇష్క చాలా అలసిపోయింది, చాలా ఎండగా ఉంది ఈసారి. అదేంటది బాబోయ్, నేను మళ్ళీ కరెక్ట్ చెప్పకపోతే ఏమంటారు భయ్యో. 2 డేస్ పడింది కదా దిగులు మగులు. సరే 2 డేస్ పడింది కాబట్టి 2 డేస్ నాగచవితి చేసుకుంటున్నారు అందరూ. సో దానివల్ల 12 తర్వాత మనకి ముహూర్తం పడింది. సో అందరూ ఒకేసారి రావడం వల్ల చాలా రష్ ఉంది. ఎలా ఒకలాగా ఇష్క పేరు చెప్పుకొని ఇష్క పడుకుని పోయింది, పాప పడుకుని పోయింది అని చెప్పి ముందుకెళ్ళి వేసేసి హ్యాపీగా బేగ వచ్చేసాం వాళ్ళందరికంటే. సో అక్కడేం మాట్లాడి బాగలేదు. ఇక్కడ మా అమ్మ వాళ్ళది అన్నమాట, ఇక్కడ అమ్మ వాళ్ళది, ఇక్కడ అటు సైడ్ అత్తయ్య వాళ్ళది. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? బ్యాంకాక్ వెళ్తారండి. ఏ ఫ్రెండ్స్ కొట్టు ఏమిలీ బీచ్ ఇది. వచ్చాం ఇష్ట.
బీమలీ బీచ్ చాలా పీస్ఫుల్ గా ఉంటది। అన్నయాలు ప్రతి అంటే లాస్ట్ నాగల్ చవితికి ఇంకా అన్ని ఫెస్టివల్స్ అన్నయాలు మేము సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు అయిపోయింది। ఇంకా ఈ ఫెస్టివల్ కి మిస్ అయ్యాం అనుకున్నాం అన్నయాలే వచ్చేసారు అన్నమాట। సో నా సాగర్ కన్య ముందు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏంటో స్పెషల్ ఏదో కథ ఉంటుంది సమ్ స్టోరీ అదే సాగర్ కన్యలు ఇక్కడ ఉండేవి అని చెప్పి। సో అందుకని చెప్పి ఎంత బీచ్ ముందుకొచ్చినా బీచ్ వెనక్కి వెళ్ళినా ఇక్కడ రాయల్ మాత్రం కంపల్సరీ ఉంటాయి। సాగర్ కన్యలు వచ్చి అక్కడ కూర్చునేవి రాత్రప్పుడు అని చెప్పి చెప్పేవారు అన్నమాట। సో చిన్నప్పటి నుంచి మొత్తం చిన్న చిన్న సాగర్ కన్య ఫొటోస్ ఉన్నాయి అదే శిల్పాల్లో ఉండేవి అవన్నీ ఊడిపోతున్నాయని చెప్పి ఇప్పుడు గట్టిగా ఫుల్గా ఒకే ఒక్క సాగర్ కన్య కట్టారు బ్లాక్ కలర్। మమ్మల్ని చూసి చూసి అలవాటైపోయింది। అమ్మా అబ్బా చెప్పాలి నీ అనిపిస్తున్నా ప్రేమ భాష రాదు అంటే నమ్మ బాబు అబ్బో 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 అబ్బో
లేట్ అయ్యిందమ్మా యాక్టింగ్ లు ఏయ్ ఏయ్ ఇచ్చే ఇచ్చే అమ్మ అక్కడే ఉంచారమ్మా ఇస్కో హాయ్ చెప్పుడు అడిగి హాయ్ అమ్మ నీకు యాక్టింగ్ ఎలా వచ్చామ్మా అబ్బా వాళ్ళ డాడీదే నేర్చుకుందంట బయట వేసుకోండి హాయ్ ఏంటి మేడం బా 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 హౌ క్యూట్ బేబీ అమ్మ సారిటన్ చూడు అమ్మో 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 ఇస్కా ఏం చేస్తున్నారు అక్కడ బాబు మాము మాము మాములు ఇస్కా 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 దానికి సిక్కు అమ్మ చూస్తున్నారా ఏంరా లాబీ బాగుంటదా అన్నీ వేస్తాను సామాన్లు అన్నీ ఇచ్చారండి ఇది కొనుక్కుని ఇస్కా ఇస్కా పడిపోతు వెళ్ళారా ఇదిగో నేను మమ్మీ తింటాను చూడు अला।